మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం 1976. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. దీని ప్రకారం వన్యప్రాణులను చంపుట, తినుట, వ్యాపార లావాదేవీలు నిర్వహించుట చట్టరీత్యా నేరం. ఈ వన్యప్రాణులను సంరక్షించుటకై ఏర్పాటు చేసినవే జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ కేంద్రాలు. మన దేశంలో జీవ వైవిధ్యత ఎక్కువ కలిగిన ప్రాంతం పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు. ప్రత్యేకించి వన్యప్రాణులను సంరక్షించుటకు ఏర్పాటు చేయబడిన ప్రదేశాలను జాతీయ పార్కులు అని అంటారు. వన్యప్రాణి సంరక్షణతో పాటు కలప పెంపకం, పశుపోషణ, వ్యవసాయం లాంటి ఆర్థిక కార్యకలాపాలకు కూడా అవకాశం ఇస్తే వాటిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అని అందురు. జీవ వైవిధ్యం పరిరక్షణకు, జీవ సమగ్రతకు ప్రకృతి పరంగా ఏర్పడిన ప్రదేశాలను జీవావరణ కేంద్రాలు అంటారు. దేశంలో తొలి జాతీయ పార్కు హేలి. ప్రస్తుతం దీన్ని జింకు కార్పెట్ అని పిలుస్తున్నారు. ఇది ఉత్తరాంచల్లో కలదు. దేశంలో తొలి జీవావరణ కేంద్రం నీలగిరి హిల్స్. ఇది 1986లో ఏర్పడినది. దేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడులోని వేదాంతనంగల్. మన జాతీయ పక్షిగా నెమలిని 1964 నుండి, మన జాతీయ జంతువుగా పురిని 1972 నుండి పరిగణిస్తున్నాం.